హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఛానల్ ఏవిడలా మనం చూడబోతున్నా నెట్ఫ్లిక్స్లో వచ్చిన ది కిల్లర్ మూవీ రివ్యూ అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా చెప్పాలంటే నాకైతే పర్వాలేదు వన్ టైం వాచబుల్ అనిపించింది రన్ టైం కూడా తక్కువే లెస్ దెన్ టూ అవర్స్ ఉంటుంది అండ్ నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ ఉంది పైగా ఫ్యామిలీ వాచబుల్ దాంతో ఒకసారి ట్రై చేస్తానని ట్రై చేయవచ్చు కాకపోతే ఒక అబే యావరేజ్ టు పర్వాలేదు అనే మూవీ అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే హీరో తను ఒక కాంట్రాక్ట్ కిల్లర్ లైక్ తనకి ఒక ఆర్డర్ వస్తుంది సో ఆర్డర్ని బేస్ చేసుకుని హీరో చంపుకుంటూ వెళ్తుంటారు అసలు ఎవరు ఆర్డర్ ఇచ్చారు అనే విషయం కూడా హీరోకి తెలియదు సడన్గా హీరోకి ఒక ఆర్డర్ వస్తుంది ఆర్డర్ ఏంటంటే తను ఒక బిలియర్ని ఒక బిలియనియర్ని చంపాలి సో ఆ ప్రాసెస్లో హీరో అతన్ని చంపలేకపోతారనమాట సో అప్పుడు తనకి ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో సో ఆ ఆర్డర్ ఇచ్చారు కదా హీరోకి సో వాళ్ళు హీరో మీద కోపం కోపం వచ్చి వాళ్ళు హీరో హీరోకి ఒక లవర్ ఉంటుంది సో ఆ లవర్ని ఎత్తుకెళ్ళిపోతారు సో అప్పుడు హీరో ఆ గ్యాంగ్ మీద రివెంజ్ తీసుకుంటాడు ఆయన తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఆ కిల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూపించిన అయితే బాగుంది లైక్ తన లైఫ్ స్టైల్ అండ్ తనకున్న ఎథిక్స్ అండ్ తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే తను చేసేది కరెక్ట్ బట్ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసు ఉండే కానీ లైక్ తప్పు లైక్ ఒక ఇల్లీగల్ యాక్టివిటీ అని కూడా మనం చెప్పుకోవచ్చు అండ్ ఇంకొక ప్లేస్ పాయింట్ ఏంటంటే లైక్ ఈ మూవీలో వన్స్ హీరో తన లవ్ హీరో వాళ్ళ లవర్ని ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత రివెంజ్ పోర్షన్స్ ఉన్నాయి కదా అవి అయితే కొంచెం బాగున్నాయి పైగా లేయర్ టు లేయర్ లేయర్ టు లేయర్ ఆ ప్రాసెస్ అంతా తీసుకెళ్ళాలని అని అయితే బాగుంది అండ్ ఇంకొక ప్లేస్ పాయింట్ ఏంటంటే లైక్ ఈ మూవీలో కొన్ని గన్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి అని అది కూడా బాగుంది అండ్ ఇంకొక ప్లేస్ పాయింట్ ఏంటంటే లైక్ మూవీ యొక్క రన్ టైం జస్ట్ లెస్ దెన్ టూ అవర్స్ ఉంటుంది దాంతో ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేయగలిగా రన్ టైం కూడా తక్కువే కావడం మనకి అన్నెసరీ సీన్స్ కానీ అన్నసరీ ల్యాగ్స్ లాగ్ కానీ అదంతా అయితే వెళ్ళిపోయింది అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే లైక్ ఈ మూవీని ఎండ్ చేసిన విధానం అయితే బాగుంది అండ్ ఇప్పుడు ఈ సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే లైక్ మూవీ అయితే కొంచెం స్లోగా ఉంటుంది అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే లైక్ ఈ మూవీ మొత్తం చూసినప్పుడు మనకు పర్వాలేదు బాగానే ఉంది అనిపిస్తుంది బట్ ఏదో కొంచెం మిస్ అయిన ఫ్యాక్టర్ మనకి అయితే వస్తుంది లైక్ ఇలా ప్లాట్స్ ఉంటాయి కదా సప్లైర్స్ని కనెక్ట్ చేసిన విధానం అయితే అది ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే పర్వాలేదు చూడొచ్చు అండ్ ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ ఉంది అనేది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే జస్ట్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చు ఆ నీ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఏవిడ మీరు నచ్చితే అనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి మీకు ఇక్కడ వేరే మా రివ్యూస్ కావాలని కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి